ఇటీవల సౌత్ ఇండియన్ సినిమా స్క్రీన్ పైన సరికొత్త జానర్లో సినిమాలు వస్తున్నాయి. హీరోయిన్ ప్రధాన పాత్రలో హారర్ కామెడీ జానర్లో వస్తున్న సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. వీటిల్లో చాలా సినిమాలు సక్సెస్ అవ్వడంతో ప్రధాన హీరోయిన్లు సైతం ఇలాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొట్ట బుగ్గల సుందరి తాప్సి ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ఆనందో బ్రహ్మ. తాప్సితో పాటు కామెడియన్లు శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్, తాగుబోతు రమేష్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్లతో రిలీజ్కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ఈరోజు థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా యుఎస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఓవర్సీస్ ప్రీమియర్ షో టాక్ ప్రకారం సినిమాకు పాజిటివ్ స్పందనే వస్తోంది. నలుగురు కామెడియన్లు ఉండడంతో అంచనాలకు తగ్గట్టుగానే కామెడీ ఉందంటున్నారు. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన సినిమాలనే అయినా అందులో కొత్తదనం ఉండేలా దర్శకుడు మహీ వి రాఘవన్ ప్లాన్ చేసుకున్న తీరు బాగుంటుందంటున్నారు. ఇక పాత్రల ఇంట్రడ్యూసింగ్, మంచి కామెడీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ను బాగా డీల్ చేశాడు డైరెక్టర్. తన అద్భుతమైన ట్విస్ట్తో ఇంటర్వెల్ కార్డు వేశారట. ఇక సెకండ్ హాఫ్లో కామెడీతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించేలా ఉందంటున్నారు. శకలక శంకర్, వెన్నెల కిషోర్ మేనరిజమ్స్, తాగుబోతు రమేష్ కామెడీ సూపబట. ఇక మరో కామెడియన్ శ్రీనివాసరెడ్డి పాత్రకు కథలో ప్రాధాన్యత ఉంది. తాప్సీ పాత్ర చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా దర్శకుడు మహీ వి రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్టార్ట్ అయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. Tollywood, please like, share and subscribe to Tollywood Latest.